డల్లాస్ గల్లంతైనా అవలక్షణాలు పోలేదు ఏపీ కాంగ్రెస్ కు. రాష్ట్రంలో ఇప్పుడు ఆ పార్టీ సింగిల్ సీట్ కూడా దక్కించుకునే సీన్ లేదు. డిపాజిట్లు కాదు కదా, కనీసం గౌరవప్రదమైన ఓటు కూడా తెచ్చుకునే పరిస్థితుల్లో లేదని నంద్యాల, కాకినాడ ఎన్నికలతో మరోసారి తేలిపోయింది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ ను గ్రూపు తగాదాలు మాత్రం వదలడం లేదు. ఏపీ కాంగ్రెస్ లో ముఠా కుమ్ములాటలు మొదలయ్యాయి. రోజురోజుకు దిగజారిపోతున్న పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సింది పోయి పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు నేతలు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి రఘువీరా రెడ్డి రాజీనామా చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ బహిరంగంగానే రఘువీరాపై కమెంట్స్ చేస్తున్నారు. మరో మాజీ మంత్రి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారట. సార్వత్రిక ఎన్నికల్లో కంటే నంద్యాల ఉప ఎన్నికల్లోనూ, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తక్కువ ఓట్లొచ్చాయి. 3.5 ఏళ్లలో పీసీసీ అధ్యక్షుడిగా రఘువీరా చేసిందేమీ లేదంటున్నారు కొంతమంది కాంగ్రెస్ నేతలు. ఎన్నికలైన తర్వాత అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారిని దిగిపోమని చెప్పడం మంచి పని కాదని అభిప్రాయం. ఏదన్నా సమస్య ఉంటే కార్యవర్గంలో మాట్లాడి మీ అభిప్రాయాలను చెప్పచ్చు. నాకు కూడా అధ్యక్షుని పనితీరు మీద కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఏనాడు కూడా నేను ఉపాధ్యక్షుడు సీనియర్ అయినా కానీ మీడియా ముందు రాలా. నాకున్న విషయాలను రేపు 12వ తేదీ విజయవాడలో జరగబోతున్న కార్యవర్గంలో చెప్తాను. నేను ఈ నెల 12న బెజవాడలో పీసీసీ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. దీనికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ హాజరవుతున్నారు. ఈ సమావేశాల ఎజెండా నంద్యాల, కాకినాడ ఫలితాలే అయినప్పటికీ పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చే కీలకం కాబోతోంది. ఈ సమావేశంలో రఘువీరారెడ్డి రాజీనామా అంశమే ప్రధానం కాబోతోందని తెలుస్తోంది. రఘువీరాను మారిస్తేనే పార్టీ పుంజుకుంటుందని దిగ్విజయ్ ముందు వాదించేందుకు కొందరు నేతలు సిద్ధమవుతున్నారు. రాష్ట్రం విడిపోయాక రఘువీరారెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. తెలంగాణ కాంగ్రెస్ తో పోలిస్తే సమయానుకూలంగా స్పందిస్తూ పార్టీ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నారు రఘువీరా. నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటున్నారు. కానీ పార్టీలో సీనియర్లకు మాత్రం రఘువీరారెడ్డి వైఖరి నచ్చడం లేదు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వాపోతున్నారు. మరి తన మీద వస్తున్న విమర్శలకు రఘువీరా ఏం సమాధానం చెబుతారో చూడాలి. చింతామోహన్ డిమాండ్ చేసినట్లు పీసీసీ పదవికి రాజీనామా చేస్తారా లేక కొనసాగుతారా? ఈ గ్రూప్ తగాదాలకు అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.